హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. సినిమాల్లో హీరోని ఎలివేట్ చేయడం కోసం హీరోతో మాస్ మసాలా డైలాగు చెప్పించడం మొదటి నుంచే వస్తోంది. ఆ డైలాగ్ల కారణంగా సినిమా సూపర్ హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. డైలాగ్ పేరు చెబితే చాలు, సినిమా పేరు చెప్పేయచ్చు. అంతలా ఆ డైలాగు జనాల బుర్రలో గుర్తుండిపోతాయి. ముఖ్యంగా మాస్ హీరోలకు డైలాగ్లతో ఓ అవినాభావ సంబంధం ఉంది. వారు సినిమా చేస్తున్నారంటే ఆ సినిమాలో కనీసం 2-3 మాస్ డైలాగులు ఉండాల్సిందే. అలా మాస్ డైలాగులకు పేరుగాంచిన హీరోల్లో మాస్ మహారాజా ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం రావణాసుర విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. అదే సమయంలో ట్రైలర్పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు, ఈ సినిమాలో హిందువులు దైవంగా భావించే సీతమ్మ వారిపై డైలాగ్ ఉండడమే. ఈ సినిమాలో సీతను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు, ఈ రావణాసురుని దాటాలి అన్న డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ను రవితేజ చెబుతాడు. డైలాగ్ సీతమ్మ వారిని తక్కువ చేసే విధంగా ఉండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఆ మహాతల్లి జీవితంలోని విషాద ఘట్టాన్ని వాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు. రావణాసురుడి బలాన్ని చెప్పడం కోసం సీతమ్మను తక్కువ చేసి చూపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై విరుచుకుపడుతున్నారు. సినిమా పేరు రావణాసుర అని పెట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ను ఎలివేట్ చేయడానికి అసందర్భంగా సీతమ్మను తెరపైకి తేవడం బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి బలం గురించి చెప్పాలంటే రామాయణంలో కొన్ని వందల సంఘటనలున్నాయని, వాటిని కాదని సీతమ్మ వారికి సంబంధించిన సంఘటనను ఉపయోగించడం బాధాకరం అంటున్నారు. హిందూ దేవుళ్లపై ఏదైనా డైలాగులు చెప్పే ముందు కొంచెం తెలివి ఉపయోగించాలని బుద్ధి చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.